अंडी वेलकम टू मै चैनल मीनाक्षी ज्वेलरी कलेक्शन नेन मन लक्ष्मीदेवी की चिट्टी गाजुलु माला अनेदी इप्पुडु नेनु एला चेसुकोवालनेदी चूपेडतानंडी चाला ईजी अन्नमाट कोंचेम ओपिकतो चेसुकुंटे बागुंटुंदी इला ओकटि चिन्न मीकु सूदि गनुक उंटे इला तीसुकोंडि इला तीसुकोंडि नेनैते दीनिकि रेंडु वर्षल मनमु मादि पूलु माला अल्ले दारम उंटुंदि कदा दानिकि रेंडु वर्षल तीसेसुकोनि दानिकि पसुपु रासानन्नमाट పసుపు రాసేసి ఈ విధంగా అన్నమాట ఇలా ఒక గాజుకు ఫస్ట్ మనం ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి దీనిపైన ఇలా పెట్టేసేసుకొని ఇది దీని కిందకి వెళ్లి ఇది తీయాలన్నమాట ఇలా ఇలా తీసేసి ఇలా పట్టుకోవాలి మనం ఇందులో పట్టుకోవడం అనేది ఒక చిన్న ట్రిక్ అన్నమాట ఇంతే ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా కిందకి వెళ్లి మళ్ళీ ఒకటి ఒకటే మెలిక అన్నమాట ఒకటే మెలిక తీసేస్తే ఇలా ఇలా పట్టుకోవడం అనేది మనము చాలా కొంచెం గట్టిగా వేళ్ళ తోటి అనేది మనకు గ్రిప్ చేసుకోవాలి గ్రిప్ చేసుకొని మళ్ళీ ఒక గాజు పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా ఒకటి తీసేసి మళ్ళీ ఇలా ఇంతే అండి ఈజీ కొంచెం వర్క్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుస్తుందండి మాల వచ్చేసి ఇలా అంటే ఒకటే మెలిక వస్తుంది ఇలా వస్తుంది మనకు వరుస క్రమంలో ఇలా వస్తుంది చాలా చూడడానికి బాగుంటుందండి అమ్మవారికి మనకి ఓపిక అండి ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ మనం ఇలా చేసుకొని అమ్మవారికి వేసుకుంటే మనకు పువ్వులు వేసినా వేయకనో అన్న కూడా మంచి అలంకరణ ప్రాయంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇట్లా మీరు కొంచెం జాగ్రత్తగా స్లో చేసుకొని చూస్తే గనుక మీకు అర్థం కాకపోతే అలా చూసి చేసుకోండి ఇంతే అండి ఇలా వస్తుంది మళ్ళీ కాదు ఇలా మళ్ళీ ఒక గాజు పెట్టేసుకొని ఇలా పట్టుకోవాలి వేళ్ళ తోటి పట్టుకోవాలి ఈ వేళ్ళ తోటి పట్టుకోవడమే ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనా ఇలా వస్తుంది మనకు మాల అనేది ఇలా వస్తుంది కరండి నేను గ్రీన్ గాజుల తోటి చేశాను ఆకుపచ్చ గాజుల తోని చేశాను నేను ఆ పిక్ కూడా యాడ్ చేస్తానండి కానీ నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా వేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్।